పురుషమై అపూర్వమై జగజ్జగీయమాన మరకతమణి మాణిక్య ప్రకాశ విలసితమై నయానందకరమై చిత్త విభ్రవకరమై శిల్పకళకు ఆకరమై సురపతి సభా సన్నిభమై అలరారుతున్నది ఈ మయ సభాభవనము. నిజ భుజ వీర్య కలిత చలిత సకల క్షత్రవలోక భీకరుడై శత సోదరగ్రజుడైన ఈ కురుసార్వభౌముని దిగ్దిగంత విశ్రాంత విరాజితుడైన ఈ రోజును అలరించి ఆశ్చర్యపుల కంకితిని గావించిన ఈ అనల్ప శిల్ప కల్పనా చాతుర్యమున అహో ఇవే మా జయ జయ. ఈ అద్భుత కళారచనతో నీ జీవితము ధన్యము ధన్యం. ఏమి ఏమేమీ అపశృతి, మాయామోహితుడనై చిత్త విభ్రాంతితో ఆలోచనారహితుడనై తినేమి. తిన్న తిండి లేక, కట్ట బట్ట లేక, వాసయోగ్యమైన గూడు లేక, అసంఖ్యాక ప్రేద ప్రజానీకము ఆర్తితో అన్నర్తితో వీతితో రోతతో నేడు లేక రేపు కనక సర్వము శూన్యమై బ్రతుకే భారమై అలోలక్షణాన్ని ఆక్రోశించుతుండా ఆ ప్రజల కష్టార్జితమును పన్నులుగా ఆ పన్నులపై పన్నులుగా ఇంకెన్నో తెన్నులుగా కుంజి నంజి కుచుంభరుడైన ఈ కుంతీనందనుడు తన స్వార్థమునకై భోగ లాలసతకై పటాటోప ప్రదర్శనకై ఆ ప్రజాధనమును వెచ్చించుట ప్రజాద్రోహము ప్రజాద్రోహము. ఇటువంటి వ్యర్థ స్వార్థ నిరర్థక నిష్ప్రయోజకమైన అతిథి భవన నిర్మాణమును ఏ ప్రజాస్వామ్యము హర్షించదు అంగీకరించదు. ఈ కట్టడమునకు వెచ్చించిన బంగారమును కరగించినచో ఈ దేశమున పేదరికమును పారద్రోలవచ్చునే, బడుగు జీవుల బాధలు తీర్చవచ్చునే, కష్టజీవుల కన్నీరు తుడవచ్చునే. ఏది ఏమైనను సరే, ఎవరేమనుకున్నను సరే, ఈ పాండవ హతకులకు ఎదురాడలేక బదురాడలేక సిగ్గుమాలి చేవ తచ్చి ధర్మజుని ఆధిపత్యమునకు తల వక్కి ఈ రాజసూయాధ్వరమునకే తెంచిన చీరు సామంత రాజభ్రువులు ఈ అకృత్యమును సభకు సభగని వేణోళ్ళ పొగడిన పొగడెదురుగాక. కాని ప్రజాస్వామ్య విధానమునకు ప్రజాహితమునకు ప్రజా సంక్షేమమునకు సర్వమానవ సమతకు కుల మత వర్గ వ్యవస్థలకు అతీతమైన సమ సమాజ స్థాపనకు అంకితమైన ఈ గాంధారీసుని మేధస్సు ఈ ప్రజా విద్రోహక చర్యకు ఈ నిలంకుశ సామ్రాజ్యవాద దుష్కృత్యమునకు ఏ మాత్రము అంగీకరించదు అంగీకరించదు అంగీకరించదు. ఏమీ అపహాస్యము, ఏమీ అవహేళన, ఎవరిదది ఎవరిదది? పాండవ దేవేరియ పూజనీయ అయిన మా వదినయ్య ద్రౌపదియా అయ్యారి మరదిని బిడ్డ వంటి వాడని మా భంగపాటునకు జాలితో అనునయించుట మాని గుల్లు నా గేలి చేయుటయ అవ్వా అవహేళన చేయుటయ. ఈమెలో మాతృహృదయమేమైనది, పుత్రవాత్సల్యమేమైనది, కరుణాభావమేమైనది? అవ్వవు లజ్జావిహీనయ్యి మానాభిమానములు విసర్జించి ఐదుగురు మగలకు ఆలి అయిన నాడే దీని శీలము పోయినది, పవిత్రత పోయినది, సత్సంప్రదాయము నశించినది, మమతానుబంధములు మంటగలిసినది. ఇక ఈ కులట ఈ బంధకి కట్టుబాటెక్కడా, నీతి నియమమెక్కడా? పంచాలి పంచభర్తృక, నా పాటను చూచి అపహసించిన నీ పాటను చూచి పదుగురు పరిహసించి పకా పకా నవ్వునట్టులా నిన్ను వ్యవస్థలు చేసి నా నిండు పేరోలకమున నిలుపకపోయినా నేను కురు సార్వభౌముడనే కాను. అరే పాండవ హతకులారా, దేశాభ్యుదయమును ప్రజాక్షేమమును విస్మరించి ప్రజాధనమును ముప్పద్దులా మెక్కి కొవ్వెక్కిన నిమ్ము నట్టడవుల పాలు చేసేదను, కష్టజీవుల కడగండ్లు అనుభవమునకు తెచ్చేదను, పేదరికమును రుచి చూపెదను. బంధకీకృత పరాభవ దగ్ధమాన మానసుడైన ఈ సుయోధన సార్వభౌముడు గైకొను చర్య ఎంత కఠోరమైనను చరిత్రకారులు ఏమని వర్ణించినను భవిష్యత్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రము ఇద్దానిని శిరోధార్యముగా గైకొంటా తథ్యము తథ్యము తథ్యము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.